మాట్లాడే కుక్క. సూర్యకాంతం తను ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ప్రతిరోజు ఉదయం చంద్రకాంతం నిద్ర నుంచి లేచి చూసేసరికి ఎదురుగా కూర్చొని చంద్రకాంతాన్ని చూడడం కుక్కకి ఆనవాయితీగా వస్తుంది. ఒకరోజు కూడా నిద్ర నుంచి లేచిన చంద్రకాంతం తన చేతులు చూసుకుని దండం పెట్టుకుని కళ్ళు తెరవగానే ఎదురుగా కుక్క కనపడటంతో, నీ కుక్క పాడుగాను, పొద్దున్న పొద్దున్న నీ దర్శనమే అవుతుంది ప్రతిరోజు, అందుకే నాకేం కలిసి వస్తలేదు. దీన్నేమో మా అత్త ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటది. ఏదో ఒకటి ఆలోచించి ఎట్లయినా సరే దీన్ని బయటికి తరిమేయాలి. అలా మనసులో అనుకొని చంద్రకాంతం మంచం నుంచి దిగి ఆ కుక్కని సీరియస్ గా చూసుకుంటూ హాల్లోకి రాగానే అక్కడే ఉన్న సూర్యకాంతం, ఏందే ఇంత లేటుగా నానే నిద్రలేసేది, సరే సరే ముందు గా కుక్కని కాస్త బయట తిప్పుకొని రాపో, అది ఇందాక నుంచి బిగబెట్టుకొని చస్తాంది అనగానే చంద్రకాంతం మనసులో, హా ఇదెక్కడ సోద్దేనరా బాబు, అది బిగబెట్టుకోవడమేంది, నేను బయట తిప్పడమేంది, చిచి రోజు దీని చాకిరితో నేను చచ్చిపోతున్నా, ఎలాగో అలాగో దీన్ని ఏదో ఒకటి చేసి బయటికి తరిమేయాలి అని అనుకుంటూ ఉండగా సూర్యకాంతం కోపంగా, ఏందే అట్లా బండరాయిలాగా నిలబడి చూస్తాన్నావు, మన బ్లాకీ గారిని తీసుకొని వెళ్తున్నావా లేదా? హా అదే అత్తయ్య, తీసుకుపోదామనే చూస్తాన్నా, లేకపోతే ఊరుకుంటావా ఏంది అని అనుకుని కుక్కని బయటికి తీసుకువెళ్లి రోడ్డంతా తిప్పుతూ ఉంది. ఛీ నా బతుకు, దీన్ని ఒకటి రెండు అయ్యేదాకా దీన్ని తిప్పుతానే ఉండాలా, చిచి దీన్ని తిప్పడం కాదే నీ పీక పిసికి చంపాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా ఆ కుక్క కోపంగా చంద్రకాంతం వైపు చూస్తూ ఉంది. ఏందేగా చూపు, అట్లా గుడ్ల గూబలెక్క చూస్తున్నావు, నా మాటలు ఏమన్నా అర్థమైందా ఏంది? హా నీకంత సీన్ లేదులే, అట్లా అర్థమైతే ఇన్నాళ్ళు నేను తిట్టిన తిట్లకి ఎప్పుడో ఇల్లొదిలి పారిపోయేదానివి అని అనుకుంటూ ఉండగా చంద్రకాంతం కుక్కతో వెళ్తూ ఉండగా ఈ కుక్కకి మరో కుక్క ఎదురయ్యింది. ఆ కుక్కని చూడగానే బ్లాకీ కుక్క చంద్రకాంతాన్ని లాక్కొని వెళ్తూ ఉండగా, ఒసే ఒసే ఆగవే, ఏమైంది నీకు, అరే ఆగవే కింద పడిపోతాను అలా అరుస్తూ ఉన్న బ్లాకీ కుక్క ఆ కుక్క దగ్గరికి వెళ్ళి, హాయ్ బాగున్నావా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఏమైపోయావు ఇన్నాళ్ళు? అది చాలా పెద్ద చరిత్రలే గాని ముందు నీ గురించి చెప్పు, ఎట్లా ఉన్నావు, నీ లైఫే వేర్లే, నీకు భవనం లాంటి ఇల్లు, రాయల్టీ ఫుడ్, బాడీగార్డ్ లాంటి నీ ఓనర్, నిన్ను చూస్తూ ఉంటే నాకు మస్తు జలసీ ఉంది తెలుసా. నీ మొహంలే ఇది నీకు బాడీగార్డ్ లాగా అనిపిస్తాందా, నాకు మృత్యుదేవతలా కనపడుతుంది, దీని బద్ధకం పాడుగాను, గిరి 10 గంటలకు నిద్రలేస్తుంది, అప్పటిదాకా నేను అన్ని ఆపుకోలేక చచ్చిపోతాననుకో, అదెప్పుడు లేస్తదా అని ఎదురు చూస్తా ఉండాల దీని మంచం దగ్గర, అదేమో లేసి నన్ను చంపడానికి మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉంటే వింటూ ఏం చేయలేక సూర్యకాంతం మొహం చూసి అన్ని దిగమింగుతాన్నా. ఇదంతా విన్న వీధి కుక్క బ్లాకీని ఓదార్చుతూ, ఏంది నీకు ఇన్ని కష్టాలున్నాయా, అమ్మో నీ కష్టాలు చెప్తా ఉంటే నా గుండె పగిలిపోతాంది, అట్లయితే నేనే బెటర్, సరే ఇందాక నుంచి మీ ఓనర్ మనిద్దరినీ ఉరిమిరిమి చూస్తాంది, నువ్వెళ్ళు, ఇంటికి పోయినాక అన్నం కాదు, వాతలు పెట్టేటట్టుంది. సరే వస్తా, మళ్ళీ రేపు కలుద్దాం అంటూ బ్లాకీ చంద్రకాంతం దగ్గరికి వస్తూ ఉండగా కోపంగా చూస్తున్న చంద్రకాంతం, ఏం చెప్పి చచ్చావే దానికి, అది నాకేసి అంత కోపంగా చూస్తాంది, అయినా మా అత్తమ్మకి బుద్ధి లేదే నీలాంటి కుక్కని సాకడానికి, పద ఇంటికి పోయి నీ తాట తీస్తా అంటూ ఉండగా మనసులో కుక్క, హా చాలా చూసిండ్లే, నీకు భయపడితే ఆ ఇంట్లో ఇన్నాళ్ళు ఎట్టా ఉండేదాన్ని, పద నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ ఇద్దరు ముందుకు వెళ్తున్నారు. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మాయా మెహందీ. ఒక ఊర్లో శాంతి అనే అమ్మాయి వాళ్ళ నాన్న సుందరం మరియు తన సవతి తల్లి వసుందరతో కలిసి ఉండేది.
శాంతి వాళ్ళ నాన్న లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఒకరోజు లోడ్ వేసుకొని వెళ్తే వారం 10 రోజుల వరకు తిరిగి మళ్ళీ వచ్చేవాడు కాదు. సుందరం లేనప్పుడల్లా వసుంధర శాంతిని చాలా కష్టపెట్టేది. ఇంటి పనులన్నీ శాంతితోనే చేయించేది. చెప్పిన పని చేయకపోతే చాలా హింసించేది. అలా ఒకరోజు సుందరం పనికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉండగా శాంతి అతని దగ్గరికి వచ్చి, నాన్నా. ఏంటమ్మా? నేను మీతో వస్తాను నాన్నా. నాతోనా? నాతో ఎందుకమ్మా? నీ స్కూల్ ఏమైపోతుంది? నువ్వు బాగా చదువుకుంటానని మీ అమ్మకి మాట ఇచ్చావు కదా, మర్చిపోయావా? అందులో నేనెక్కడుంటానో నాకే తెలీదు, ఎప్పుడు తింటానో తెలీదు. వద్దమ్మా, మీ పిన్నితో ఉండు, సరేనా? అలాగే నాన్నా. నేనొస్తాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. వీళ్ళ మాటలని దూరంగా ఉండి చాటుగా విన్న వసుంధర, నా మీద చాడీలు చెప్తుందా ఇది? ఇంట్లోకి రాని, దీని సంగతి చెప్తా అనుకుంటూ ఉంది. శాంతి ఇంట్లోకి వచ్చి తన పనేదో తను చేసుకుంటూ ఉంది. తన పుస్తకాలు ఉన్న చోట శాంతికి మెహందీ కనిపించింది. అది చూసి, హాయ్ మెహందీ, నా చేతులకు పెట్టుకుని ఎన్ని రోజులవుతుంది, ఇప్పుడు పెట్టుకుంటాను అంటూ అక్కడే కూర్చొని పెట్టుకుంటూ ఉంది. అప్పుడే వసుంధర వచ్చి, ఏం చేస్తున్నావే అనగానే శాంతి భయపడుతూ, మెహందీ పెట్టుకుంటున్నాను పిన్ని. మాడిపోయిన నీ మొహానికి మెహందీ కూడానా? ఇందాక మీ నాన్నకేం చెప్తున్నావే? నేను కొడుతున్నాను తిడుతున్నానని చెప్తున్నావా? లేదు పిన్ని, ఏం చెప్పట్లేదు. ఏం చెప్పలేదా? లేదు పిన్ని, నేను కూడా మీతో వస్తాను నానా అని చెప్పాను అంతే. అంటే నేను కష్టాలు పెడుతున్నానే కదా, నువ్వు వెళ్తాను అంటున్నావు. నిన్ను ఇలా కాదే, కాళ్ళు చేతులు విరిచేయాలి. వద్దు పిన్ని, నన్నేం చేయొద్దు అంటూ ఉంటే వసుంధర శాంతి దగ్గరికి వచ్చి శాంతి చేతిలో ఉన్న మెహందీ లాక్కొని, మెహందీ కావలసొచ్చిందని మొహానికి మెహందీ అంట, మెహందీ వెళ్ళి ఆ తిన్నగిన్నెలు కడుగు, లేదంటే అట్లకాడతో నేనేసే మెహందీ ఎప్పటికీ ఉండిపోయేలా ఉంటుంది, వెళ్ళు అని గట్టిగా అంది. శాంతి మరేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిన్న గిన్నెలన్నీ తోమి ఆ తర్వాత బట్టలన్నీ ఉతికేసి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి రాగానే, అయిపోయాయా పనులన్నీ? హా పిన్ని, అయిపోయాయి. మరిల్లెవడు తుడుస్తాడు, ఇల్లు కూడా తుడిచేయి. అది పిన్ని, స్కూల్కి టైం అవుతుంది. ఏంటి, పని చెయ్యి అంటే స్కూల్ అంటావేంటి అని వచ్చి శాంతిని బాగా కొట్టింది. వద్దు పిన్ని, కొట్టద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని కొట్టద్దు, నేను తుడుస్తాను పిన్ని, ప్లీజ్ పిన్ని కొట్టద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని తుడు, లేదంటే చేతులు విరిచేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతి ఏడుస్తూనే ఇల్లంతా తుడిచింది. తుడిచి స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్ వైపు నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగా దారిలో ఒక ముసలాయన భుజానికి ఒక సంచి వేసుకొని నడుస్తూ శాంతికి ఎదురొచ్చి, అమ్మా నేను పక్కూరికి వెళ్ళాలి, అంత దూరం నడవలేను, బస్సు ఛార్జీలకు సరిపోయేంత డబ్బుంటే ఇవ్వగలవా? అయ్యో తాత, నన్ను క్షమించండి, నా దగ్గర అంత డబ్బు లేదు. పర్వాలేదులే అమ్మా అంటూ ఉండగా శాంతికి కొంచెం దూరంలో ఒక తోపుడు బండి కనిపించింది. ఆ బండి చూడగానే శాంతి, తాత నేను మీకు డబ్బు ఇవ్వలేను కానీ మీరు ఒప్పుకుంటే అదిగో ఆ తోపుడు బండి మీద మిమ్మల్ని కూర్చోపెట్టుకుని పక్కూరు వరకు తీసుకెళ్తాను అనగానే ఆ ముసలాయన చాలా సంతోషించి, చాలా సంతోషమమ్మా, సాయం చెయ్యాలన్న ఆలోచన మంచి మనసుంది, అది చాలు తల్లి అంటూ తన భుజానికి ఉన్న సంచిలో నుంచి ఒక డబ్బా తీసి, ఇదిగో అమ్మా ఇది తీసుకో. ఏంటి తాత ఇది? నీ కష్టాలన్నీ నాకు తెలుసు తల్లి, నీ మంచితనానికి నేనిస్తున్న బహుమతది, అందులో మెహందీ ఉంటుంది, మామూలు మెహందీ కాదు, ఆ మెహందీ కనుక నువ్వు చేతికి పెట్టుకుని ఏది పట్టుకుంటే అది బంగారమైతది, ఎవరైనా రోగగ్రస్తుల్ని పట్టుకుంటే వాళ్ళ వ్యాధి తక్కువైపోతుంది, దీంతో నీ కష్టాలు కూడా పోతాయి తల్లి, నువ్వు ఇది మంచి కోసమే వాడతావని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంతి చాలా ఆనందంగా ఆ డబ్బా తీసుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మెహందీని పెట్టుకుంది. పెట్టుకున్న కాసేపటికి వసుంధర, హేయ్ ఏం చేస్తున్నావే, నేను చెప్పానని చెప్పి కిరాణా షాప్లో సామాన్లు పట్టుకురాపో, వెళ్ళు అని అంది. శాంతి సరే అని అక్కడి నుంచి బయటకు వచ్చింది. అలా శాంతి రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఒక చెట్టు కింద ఒక ఆవిడ తన కూతుర్ని ఒళ్ళో పెట్టుకుని
చేతిలో ఒక గిన్నె పట్టుకుని వచ్చిపోయే వాళ్ళందరి దగ్గర అరుక్కుంటూ ఉంది. శాంతి ఆమె దగ్గరికి వెళ్ళింది. అమ్మా ఆకలి, దానం చెయ్యమ్మా అంటూ ఉండగా శాంతి ఆమె చేతిలో ఉన్న గిన్నె పట్టుకుంది. శాంతి పట్టుకోవడంతోనే ఆ గిన్నె బంగారంగా మారిపోయింది. అది చూసి ఆ ముష్టావిడ ఆశ్చర్యపోయింది. దీనితో నీ కూతుర్ని బాగా చూసుకో, ఇక నువ్వు అడుక్కోవలసిన పని ఉండదనుకుంటున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంది. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రోడ్డు పక్కన ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు కనిపించాడు. అతనికి కుష్టి వ్యాధి ఉందని ఇంట్లో వాళ్లే అతన్ని రోడ్డు మీద పడేశారు. శాంతి అతని దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా దూరం నుంచి కమల అనే ఆవిడ చూసి, ఇదిగో పాప అతన్ని ముట్టుకోవద్దమ్మా అని అంటూ ఉన్నా కూడా శాంతి అతన్ని పట్టుకుంది. శాంతి పట్టుకోవడంతోనే అతని వ్యాధి తగ్గి మామూలు మనిషి అయ్యాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. కమల ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. నాకు రోగం వచ్చిందని నా వాళ్లే నన్ను రోడ్డు మీద పడేశారు, కానీ నువ్వెవరో తెలియకపోయినా వచ్చి నా రోగాన్ని తగ్గించావు తల్లి, జీవితాంతం నీకు రుణపడుంటాను అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు. శాంతి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిన్ని చెప్పిన సామాన్లన్నీ తీసుకుని ఇంటికి వచ్చింది. తను ఇంటికి వచ్చే లోపల కమల అనే ఆవిడ శాంతి చేసిన పని అంతా వసుంధరకి చెప్పింది. అంతా తెలుసుకున్న వసుంధర శాంతి రాగానే, ఏంటే రోగాలు తగ్గిస్తున్నావంట, సత్తుగిన్నెలని కూడా బంగారం చేస్తున్నావంట, ఏంటి సంగతి అని చాలా గట్టిగా అడిగింది. పిన్ని అరుపులకి భయపడ్డ శాంతి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న వసుంధర, ఏంటి మ్యాజికల్ మెహందీనా, ఏది అది, ఎక్కడ దాచావు? ఇక్కడే ఉంది పిన్ని, చూపిస్తా ఆగండి అని చూపిస్తూ ఉంది. వసుంధర శాంతి చేతిలో నుంచి ఆ మెహందీ లాక్కుని, నీలాంటి దానికి ఇంత గొప్ప మ్యాజికల్ మెహందీ ఎందుకే, ఇది నా దగ్గరుండాలి, దీనితో నేను మహారాణవుతా, ఈ ఇల్లుని కోటలా మార్చుకుంటా అంటూ ఆ మ్యాజికల్ మెహందీ తీసుకుని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది. గదిలోకి వచ్చి చాలా సంతోషంగా మెహందీ పెట్టుకుంటూ ఉంది. వసుంధర చేతులకి ఆ మెహందీ తాకటంతోనే ఆమె చేతులు కర్రలా మారిపోయాయి. అది చూసి వసుంధర షాక్. బంగారం అవుతుందనుకుంటే కట్టెల్లా మారిపోయాయేంటి నా చేతులు, ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఉండగా ఆ మ్యాజికల్ మెహందీ నుంచి, నా శక్తి మంచివాళ్ళు పెట్టుకున్నప్పుడు మాత్రమే చక్కగా ఉంటుంది, నీలాంటి అత్యాస పిల్లల్ని చిత్రహింసలు పెట్టే చెడ్డవాళ్ళు పెట్టుకుంటే ఇదిగో ఇది ఇలాగే ఉంటుంది, నన్ను క్షమించు, తప్పైంది, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నా చేతుల్ని మళ్ళీ మామూలుగా చేయవా. శాంతి మీద నువ్వు చూపించే ప్రేమను బట్టి నీ చేతులు మామూలుగా అవుతాయి, నీ చేతులు మామూలు అవడం ఇక నీ చేతుల్లోనే ఉంది అని చెప్పింది. ఆ మాటలు విని వసుంధర షాక్ అయింది. ఆ రోజు నుంచి వసుంధర శాంతిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అలా రోజులు గడుస్తూ ఉన్నా కొద్దీ వసుంధర చేతులు కొద్ది కొద్దిగా మారుతూ ఉన్నాయి. శాంతి కూడా చాలా సంతోషంగా ఉంది.